కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దుహూరు మండలం నేలటూరు గ్రామంలో యువకుడి హత్య. కత్తిపోట్లకు గురికావడంతో మృతి చెందిన మాదిగవాడకు చెందిన చిన్న ముగోల గంగులయ్య. ఈ విషయం తెలుసుకున్న మైదుకూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ షరీఫ్, మైదుకూరు రూరల్ అర్బన్ సిఐలు శ్రీనాథ్ రెడ్డి, బీవీ చలపతి, దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన దువ్వూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కొరకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కడప నుండి పోలీసు జాగిలాన్ని మరియు క్లూస్ టీమ్ ని రప్పించారు. పూర్తి విచారణ అనంతరం మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేస్తున్నాను. ఇతను కొద్దిగా మహిళలతో ఫోన్లో మాట్లాడుతున్నాడు అనేది ఒక అభ్యర్థన. అది చూసి ఓడ్చుకోలేని వాళ్ళు ఏమైనా చంపింటారనేటువంటి ఒక ఆరోపణతో మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసుకున్నాము. ఊరు పోలీస్ స్టేషన్లో శివ పంచాయతీ నమోదు చేసినాము. దీని మీద లోతుగా దర్యాప్తు చేసి దాచిపెట్టాము.